ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని రుద్రమంబాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పద్మ రాజకీయ పార్టీల ఘర్షణతో మృతి చెందింది. పద్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రుద్రమంబాపురం గ్రామానికి వచ్చారు. పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పద్మ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున 5 లక్షల నగదును అందజేశారు. పద్మ పిల్లలకు పూర్తిగా పార్టీ తరఫున విద్య అందిస్తామని హామీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీ అనుసరించిన విధానాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రెండో పక్కన వరుణ్ గాని వాళ్ళిద్దరు కూడా చిన్నారులు, ముగ్గురు కుటుంబ సభ్యులు. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, గోవింద్ గారు. ఆవిడ తల్లి సుజాత గారు కూడా ఇక్కడే ఉన్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ నుండే పోలీసుల్ని, ఇక్కడుండే ప్రభుత్వాన్ని, ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతున్నా. ఇంత కిరాతకమాన ఇది ఒక అనాగరికం. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం చేశారు. తెల్లవారుతో 6 గంటల సమయంలో ఇంట్లో ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీద పడబెట్టి చావు దెబ్బలు. భర్త అయితే ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి, స్పృహతో పడిపోయారు. మళ్ళీ లోపల తీసేపోయి కసి తగ్గకుండా ఇష్టానుసారంగా కొట్టి కొన్ని పేపర్లు కూడా రాశారు. ఈ నెల రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టిక చర్యలు అన్నీ కాదండి, ఈ రోజున చూస్తూ ఉన్నాము. సామాన్య కార్యకర్తలు అయితేనేమి, ఒక స్థాయి నాయకులను అయితేనేమి, ఈ రోజున వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ, వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ, వాళ్ళ ధ్యేయమే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మరి ఈ రోజునటువంటి నాయకుల్ని, ఎవరినైతే బాగా యాక్టివ్గా పనిచేసేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో, ఈ రోజున వాళ్ళందరినీ కూడా అడ్డం తొలగించాలి అనే ఉద్దేశంతో, వాళ్ళు దురుద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారండి. వాళ్ళు రాష్ట్రం ఏర్పాటు చేసి కనీసం నెల గట్టిగా, ఈ నెల లోపలకు 150 మందిని కార్యకర్తల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ, ఈ రోజున వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, మరి ఈ రోజున శిలాఫలకాలు పగలగొట్టడం అయితేనేమి, ఈ రోజున కార్యకర్తల మీద దాడులు అయితేనేమి, మరి ఫేస్బుక్లో ఏమన్నా ఒక చిన్న మెసేజ్ ఏదైనా పాస్ చేయడానికి కూడా లేకుండా, ఈ రోజున వాళ్ళు ఎటువంటి మీరు మెసేజెస్ ఫేస్బుక్లో పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళ గురించి మేము విమర్శించడం కూడా కాకుండా కేవలం మా నాయకుల గురించి ఈ రోజున మేము మా నాయకుడికి మేము అండగా ఉండాలని చెప్పేసి మేము ఫేస్బుక్లో మేము ఏమైనా పెడుతూ ఉంటే దాన్ని కూడా పెట్టద్దు అని చెప్పేసి మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి.